బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీని అసంతృప్తి సెగలు తగలబెడుతున్నాయి. ఇన్నాళ్లు సీఎం జగన్ కి భజన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు నిరసన గళమెత్తుతున్నారు. ఈ ఆందోళనల పర్వం ముదురుతూ ఉండటంతో పార్టీ సీనియర్లు కూడా బుజ్జగింపులు చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ సైతం తలపట్టుకుంటున్నారు. రాను రాను ఈ టికెట్ల వ్యవహారం మరింత ముదురుతుంది అనటంలో మరికొంతమంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ అసంతృప్తి జాబితాలో ముందుగా సీనియర్ నాయకులు మాజీ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన చాలాసార్లు తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. స్వయంగా జగన్ వెళ్లి బాలినేని శ్రీనివాస్ ను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయనను ఒంగోలు నుంచి తప్పించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు ఫోన్లు వచ్చినట్లు సమాచారం. దాంతో బాలినేని ఏకంగా వేరే పార్టీలో చేరుతారని బెదిరించినట్లు టాక్ నడుస్తోంది. అలానే విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని తప్పించి ఈసారి ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు టికెట్ను కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ప్రస్తుతం మల్లాది విష్ణు తన అనుచరులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు విజయవాడ వెస్ట్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈసారి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు మార్చడంతో ఆయన పరిస్థితి తలకిందులైపోయింది. ఇంతకాలం విజయవాడ వెస్ట్ లో కష్టపడి పట్టు సాధిస్తే ఇప్పుడు ఒక్కసారిగా సెంట్రల్ నియోజకవర్గానికి మారిస్తే ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంలో ఉన్నారని టాక్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో టికెట్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, వైసీపీలో అయితే అసంతృప్త పోరు ఎక్కువగానే వినిపిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. అయితే టికెట్లు ఒకరికి కేటాయిస్తాం, ఇంకొకరికి స్థానచలనం చేస్తున్న కొద్దీ కూడా అసంతృప్తులు బయటకు వస్తున్నారు. సో దీన్ని బుజ్జగింప చర్యలు ఎంతవరకు చేస్తున్నారు అనుకోవచ్చు వైసీపీలో? ఇక వైసీపీకి ఇది ఎంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు అనుకోవచ్చు? సత్తా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. దానికి ఉదాహరణే ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ, మొదట స్టార్ట్ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, నిన్న లేటెస్ట్గా అనంతపురం జిల్లాకు సంబంధించిన కాపు రామచంద్రారెడ్డి, ఆయన సెల్యూట్ చేసి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజువల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. 2009, 2012, 2014, 2019 వరుసగా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనకే నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం కలగలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫైనల్గా మీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడంతో ఆయన కన్నీరు మున్నీరుగా చెందుతూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి శపథం చేసిన పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఇప్పటికే దాదాపుగా శాసనసభ్యులైతే, శాసన మండలి సభ్యులైతేమి 8 మంది వివిధ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకొంతమంది రానున్న 2-3 రోజుల్లో కూడా ఇంకొక 5-6 ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పలువురు ఎంపీలు సైతం పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసమ్మతి జ్వాల పతాక స్థాయికి చేరింది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ఉత్కంఠ అక్కడ కొనసాగుతూ ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందంటే తమకు టికెట్ గోవిందా అనే దాదాపుగా ఫిక్స్ అయ్యి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అధిష్టానం బుజ్జగింపులు చేస్తున్నా కానీ ఎవరు కూడా వినే పరిస్థితి కనిపించట్లేదు. ఇన్ని రోజులు తాము పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నిలబెట్టి, గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కార్యకర్తలు నాయకులు జెండా మోసేవాళ్ళు లేకపోయినా పార్టీ పెట్టిన నుండి తాము ఉంటే ఈరోజు తమకి అన్యాయం చేస్తారా అని చెప్పి తమ పేక కోస్తున్నారని చెప్పి వారైతే తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక మరొక వైపు చూసుకుంటే అనంతపురం జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నింటిలో కూడా ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 5 గురిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో
దాదాపుగా 6 నుంచి 8 స్థానాల్లో మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుంటూరులో దాదాపుగా 5 స్థానాల్ని మార్చారు, అనంతపురంలో ఇప్పటికొక 3 మార్చారు, ఇక ఉత్తరాంధ్రలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు, ఉభయ గోదావరిలో 8 మందిని మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పలువురు ఎంపీలకి స్థానచలనం కూడా కలిగబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఒకవైపు బుజ్జగింపులు చేస్తున్నా కానీ ఏ శాసనసభ్యుడు కూడా వినే పరిస్థితిలో లేరు. ముందు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, కానీ టికెట్ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో మాత్రం అధిష్టానం దగ్గర సమాధానం లేదు. మనం గెలుస్తున్నాము, పార్టీ అధికారంలో రాగానే మీకు ఎమ్మెల్సీ కానీ మంచి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ వారు మాత్రం మాకు ఇప్పుడు టికెట్ కావాలని చెప్పి గంటాపదంగా కూర్చుంటున్నారు. ప్రతిరోజు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఎదుట ఏదో ఒక శాసనసభ్యుడు అసంతృప్తితో ఆగ్రహంతో కట్టలు తెంచుకొని ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాలు రానున్న 4-5 రోజుల్లో తీవ్రస్థాయిలో చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సర్వేలు చేస్తున్న దానికి సంబంధించి ఎవరు సర్వేలు చేస్తున్నారు, ఎందుకు సర్వేలు చేస్తున్నారో కూడా కనీస అవగాహన కూడా లేదని చెప్పి ఎమ్మెల్యేలు అయితే ఐపాక్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు బుజ్జగింపులు, మరొకవైపు అసంతృప్తులు, మరొకవైపు రాజీనామాలతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అంతా కొంత చిత్ర విచిత్రమైన వాతావరణంలో నెలకొనుంది. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ.